నిజం చెప్పుకోవాలంటే పాల్కి ఏపీ పైన ఉన్న శ్రద్ధ పవన్ కళ్యాణ్కి వన్ పర్సెంట్ కూడా లేదు అసలు కేఏపాల్కి ఉన్న నాలెడ్జ్లో వన్ పర్సెంట్ కూడా పవన్ కళ్యాణ్కి లేదు ఎంత అంటే అసలు ఏపీ మీద ఎప్పుడు చూడు విషమే కక్కుతాడు కానీ చూడండి పాలు ఫ్రెష్ మీట్ పెట్టి ఎంత నిజంగా ఎలా మాట్లాడాడో నీకు చేత కాకపోతే సిగ్గు ఉంటే నీ పార్టీని మా విలీనం చేసేసి ఆస్ట్రేలియాకు ఎక్కడైనా పారిపో అంటూ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి నీకు బీజేపీతో నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ మీద బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాడి తర్వాత బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని నువ్వు చేసినది ఎంతమంది ఎన్ని ఎంత ప్రజల్ని నువ్వు మోసం చేసావో నువ్వు ప్యాకేజీ తీసుకొని అంటూ కూడా పవన్ కళ్యాణ్ పై నిజంగా పవన్ కళ్యాణ్కి ఎవ్వరు ప్రజలు ఏపీ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవ్వరు ఓట్లు వేయొద్దండి పెద్ద మోసగాడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు అంటూ కేఏ పాలు చాలా సీరియస్ అయ్యాడు ప్యాకేజీ పవన్ కళ్యాణ్ పై ఎవరికో యాక్టర్ పవన్ కళ్యాణ్ ఓట్లు వేయొద్దు తమ్ముడు నువ్వు కూడా రా జాయిన్ అవు ఎందుకు నీకు బీజేపీ బీజేపీతో పొత్తులేందుకు అదే బీజేపీని తిట్టి బీఎస్పీలో చేరావు కదా ఎలాయిన్స్ పెట్టుకున్నావు కదా రెండు వేల పంతొమ్మిదిలో మరలా అదే బీజేపీకి నువ్వు ఎందుకు వెళ్లావు నువ్వు వెళ్తే కనీసం ఢిల్లీలో వాళ్ళు కలుస్తున్నారా నీకు రోడ్ మ్యాప్ ఇస్తానని నాలుగు సంవత్సరాల్లో రోడ్ మ్యాప్ ఇచ్చారా ఏంట బతుకు రాజీనామా చేసి ఏదో ఆస్ట్రేలియా వెళ్తానన్నా వెళ్ళిపో లేదా మీ పార్టీని మా పార్టీలో విలీనం చేయి ఒక నీతి నిజాయితీ ఉన్న పార్టీ ఏకైక